హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్. మేనిఫెస్టో విడుదల తరువాత జగన్ గ్రాఫ్ పెరిగిందా తగ్గిందా? ఏపీలో ఎన్నికల వేడి మరింత పెరిగింది. నామినేషన్ల ఘట్టం ముగియడంతో నేతలందరూ కూడా ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఈ నెల 13న ఎన్నికలు జరగనుండగా జూన్ 4న ఫలితాలు వెలువడనున్నాయి. ఈ క్రమంలో పార్టీల అధినేతలు జోరుగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ప్రధాన పార్టీలన్నీ కూడా తమ ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేశాయి. ముఖ్యంగా అధికార వైసీపీ మేనిఫెస్టో కోసం సామాన్య ప్రజలతో పాటు రాజకీయ విశ్లేషకులు, మేధావులు ఎంతో ఆతృతగా ఎదురుచూశారు. ఇదే సమయంలో వైసీపీ మేనిఫెస్టో విడుదల జాప్యం కావడంతో అంచనాలు రెట్టింపయ్యాయి. గత ఎన్నికల మేనిఫెస్టోలో జగన్ నవరత్నాల పేరిట ప్రజలకు సంక్షేమ పథకాలు అందించారు. ఈసారి అంతకుమించి సంక్షేమం ఉంటుందని అంతా భావించారు. అయితే గత 5 సంవత్సరాలుగా అమలు చేస్తోన్న నవరత్నాలను మరింత మెరుగ్గా అమలు చేస్తామని మాత్రమే జగన్ ప్రకటించారు. గత మేనిఫెస్టోకే కొద్దిపాటి కేటాయింపులు పెంచి చిన్న చిన్న మార్పులతో కొత్త మేనిఫెస్టోను ప్రకటించారు. వైసీపీ మేనిఫెస్టోలో డ్వాక్రా రుణాలు, వ్యవసాయ రుణమాఫీ ఉంటుందని చాలామంది భావించారు. అయితే జగన్ వాటి ప్రస్తావనే తీసుకురాలేదు. వాస్తవానికి మేనిఫెస్టో ప్రకటనకు ముందు వైసీపీ గ్రాఫ్ ఒకలా ఉంది, కానీ ప్రకటించాక మరోలా ఉందనే మాట వినిపిస్తోంది. మేనిఫెస్టో విడుదల తరువాత వైసీపీలోనే ఒక రకమైన చర్చ సాగుతోంది. జనం నుంచి కూడా టాక్ మారిపోయిందని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. అయితే టీడీపీ, జనసేన మేనిఫెస్టో కూడా అంతంత మాత్రంగానే ఉండడం వైసీపీకి కలిసి వచ్చే అంశమని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. టీడీపీ, జనసేన మేనిఫెస్టోతో ప్రజల నుంచి పెద్దగా స్పందన లభించడం లేదు. బీజేపీ సైతం ఈ ఉమ్మడి మేనిఫెస్టోకు దూరంగా ఉండడం కూటమికి ఇబ్బందికరంగా మారింది. మేనిఫెస్టో ప్రకటన తరువాత జగన్ గ్రాఫ్ కొంత తగ్గిందనే అభిప్రాయం వ్యక్తమవుతున్నప్పటికీ పథకాలన్నింటికీ కూడా వ్యయాన్ని పెంచడం అధికార పార్టీకి కలిసి వచ్చే అంశంగా రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. మరోవైపు జగన్ అమలయ్యే హామీలు మాత్రమే ఇచ్చారని, చేయలేని హామీలను జగన్ తన ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరచలేదని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. రాష్ట్ర బడ్జెట్ను బట్టే జగన్ ఎన్నికల మేనిఫెస్టోను రూపొందించారని వైసీపీ నేతలు చెబుతున్నారు. చంద్రబాబు మాదిరిగా తాము దొంగ హామీలు ఇవ్వలేదని, ప్రజలు ఖచ్చితంగా జగన్ వైపే ఉన్నారని, అధికారులకు వచ్చేది తామే అని వైసీపీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.